Welcome to my channel Sai Sri Sri Creations. Na videos kanaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyada matram marchipovaddu. Hello andi, ee roju manam Holi pandaga visheshtatanu gurinchi telusukundam. Ee Holi pandaga prati samvatsaram falguna masamlo pournami roju vastundi. Bharatadesam anni prantala prajalu vivida karanalato ee pandagana jarupukuntaru. Ee panduga mana desamlone kaakunda Nepal, Bangladesh lo kuda jarupukuntaru. Manamu deeni sambandhinchina kadalanu gurinchi kuda telusukundam. కృతయుగంలో హిరణ్యకశిపుడు అని రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. అతనికి ప్రహ్లాదుడు అను కుమారుడు కూడా ఉండేవాడు. ప్రహ్లాదుడు ఎల్లవేళలా విష్ణువుని పూజిస్తాడు. హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు విష్ణువుని పూజించడం మానడు. అందుకని కోపం వచ్చి హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోళికను పిలిచి ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు హోళిక ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిగుండంలోకి వెళ్తుంది. సదా భక్తులను రక్షించే విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి మంటలు తాకుండా అనుగ్రహించి ప్రహ్లాదుణ్ణి బయటికి తీసుకొస్తాడు. అప్పుడు హోళిక మంటల్లో కాలి సజీవదహనం అవుతుంది. హోళిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగ కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ పండుగకి మరో కథనం కూడా ఉంది. భారతీదేవి ఎంత ప్రయత్నించినా శివుడు ప్రసన్నం కావడం లేదు. అది గ్రహించిన మన్మధుడు శివుని మీద బాణం వేస్తాడు. శివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడి భార్య అయిన రతీదేవి తన భర్తను బ్రతికించమని శివుడిని కోరుతుంది. అప్పుడు శివుడు అతన్ని జీవింపజేస్తాడు. కాముడు దహనం జరిగింది కాబట్టి హోలీ పండుగ ముందు రోజు కామదహనం చేస్తారు. ఈ విధంగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన కథలు ప్రచారంలో ఉన్నాయి. కథలు వేరైనా పండగ మాత్రం దేశమంతా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు ప్రజలందరూ ఉత్సాహంగా రసాయనాలు లేని రంగులు చల్లుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిద్దాం. ఈ సందర్భంగా మా సాయి శ్రీ శ్రీ క్రియేషన్స్ తరఫున అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.